అందరికీ నమస్కారం. ఈరోజు మన యువ నేత నారా లోకేష్ బాబు గారు 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మా రాజంపేట నియోజకవర్గంలో ఎంటర్ అవడం జరిగింది. చూసారా లోకేష్ బాబు క్రేజ్? ఈరోజు తండోపతండాలుగా ప్రజలు ఎలా తరలి వస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మిస్టర్ మేడ మల్లికార్జున్ రెడ్డి, నువ్వు మేడలో దింపి నిన్నే నేలపైకి తీసుకొస్తారు ఈ రాజంపేట ప్రజలు, ఒక్కసారి ఆలోచించండి. మై డియర్ మిథున్ రెడ్డి, ఎక్కడ వ్యవస్థ అక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని తప్పకుండా ఈసారి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీగా సిద్ధం కండి అని చెప్తున్నా. ఈ రోజు దుర్మార్గమైన పరిపాలన అరగట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజు లోకేష్ బాబు గారు 1500 కిలోమీటర్లు ఎండనక వాననక కష్టపడి నడుస్తున్నది ఎవరి కోసం? ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించండి. ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తీరుస్తానని అక్కడికక్కడ మాట ఇస్తూ వెళ్తున్నారు. దయచేసి రాజంపేట పార్లమెంట్ ప్రజలారా ఆలోచించండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజంపేట నియోజకవర్గం నలుమూల నుంచి విచ్చేసిన కుండుపల్లి వీరపల్లి, రాజంపేట మున్సిపాలిటీ, రాజంపేట రూరల్ మండలం, నందలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రజానీకానికి 2 చేతులెత్తి దండం పెడుతున్నాం. నారా లోకేష్ బాబు గారు మన ప్రాంతానికి రావటం మన అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నో ఏళ్లుగా మురిగిపోతున్నటువంటి సమస్యలను ఒక్కొక్కటే సార్ దృష్టికి తీసుకొస్తాం. వారు మనకు తప్పనిసరిగా రాబోయేది అధికారంలో మనమే, అధికారంలోకి వస్తానే అమలు జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మేడ మల్లికార్జున్ రెడ్డి గారు 5 ఏళ్లు మనలో ఉండి, తెలుగుదేశం పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీలో 3 సంవత్సరాల్లో 850 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని పనులు చేసినానని ఒక పుస్తకాన్ని ప్రచురించి వాళ్ళ అమ్మకు అంకితం ఇచ్చారు. మిగిలినటువంటి 2 సంవత్సరాల్లో 700 కోట్లు మొత్తం కలిసి 1550 కోట్ల రూపాయలు నేను తెచ్చినానని ప్రగల్భాలు పలికారు. తెచ్చింది వాస్తవం, అనుమానం లేదు. కానీ పోతూ పోతూ ఏమన్నాడు, గంజాయి వనం నుంచి తులసి వనం లేకెళ్ళిపోతానన్నాడు మల్లికార్జున్ రెడ్డి. ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు గంజాయి వనంలో ఉండవా, తులసిల వన ఉండవా, నువ్వే గుర్తు చేసుకో. రైళ్లు ఆగుతా ఉన్నాయి. కడపలో ఆగే రైళ్లు ఆగటం లే, నందలూరులో ఆగే రైళ్లు ఆగటం లే, రాజంపేటలో ఆగుతున్నటువంటి రైళ్లు ఆగటం లే. వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా మల్లికార్జున్ రెడ్డి గెలిచిన తర్వాత నందలూరులో ఏ రైలు ఆగటం లే. మీరేం పొడుస్తున్నారు? ఇక్కడ కేంద్రంతో మాట్లాడితే గతంలో ఆగినటువంటి రైళ్లు నాపేదానికి ఏమీ పెద్ద కష్టం కాదు. అలాంటి పనులు కూడా మీరు చేయలేనటువంటి పరిస్థితి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు తిరుపతికి. మనం మద్రాసుకు పోయి ఎక్కాల్సి వస్తున్నది కోయటికి పోయే వాళ్ళంతా. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు దిగి ఎక్కితే ఒక్కొక్కరికి 25,000 రూపాయలు సేవ్ అవుతుందని నేను తెలియజేసుకుంటున్నా. లోకేషన్ అధికారంలోకి వస్తానే మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు దిగే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. అన్నమయ్య డ్యాము తెగిపోయింది. అన్నమయ్య డ్యామును తెంచేశారు, కుట్ర చేసి తెంచేశారు. ఇట్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్. 18 నెలలయ్యింది, 18 పిరికిళ్లు మట్టేయిలా. సార్, మనం తెలుగుదేశం లేక అధికారం లేక వస్తానే అన్నమయ్య డ్యామును పూర్తి చేస్తూ అన్ని గ్రామాలకు ప్రొటెక్షన్ వాళ్ళు కల్పించాల్సినటువంటి బాధ్యత మనమంది. చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియా చూసినప్పుడు దాదాపు 12 గంటలు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తిరిగి మీ కష్టాలు ఓదాస్తానని చెప్పారు.
కానీ ఈ 18 నెలల్లో ఏమీ జరగలేనటువంటి పరిస్థితిని నేను మీకు గుర్తు చేసుకుంటున్నా. ఒక్కటి రెండు మూడు కాదు, ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో తొక్కేశారు. బహిరంగ చర్చా వేదిక మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఏమి చేసినారో మీరు చెప్పండి. మేడా మల్లికార్జున రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, చిట్ట చివరిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మా రాజంపేట నియోజకవర్గానికి దమ్మిడి పని చేయలేదని నేను చెప్తున్నా. సార్ చిట్ట చివరిసారిగా మన కాదర భాష బంగాళ దగ్గర నుంచి మాచుపల్లి వరకు ఒక కాజువే ఉంది. సిద్ధవటం నుంచి కడపకి వెళ్లేదానికి 12 కిలోమీటర్లు తగ్గుతుంది. మనం అధికారంలోకి వస్తానే ఆ బ్రిడ్జిని నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యతను మీకు గుర్తు చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.